వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్. ఈరోజు వార్తలలోని ముఖ్య అంశాలు. కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాటం చేయాలి, మురళీధర్ రావు. మహేశ్వరం నియోజకవర్గంలో పేదలకు వితరణ బాగా కొనసాగుతుంది. సామాజిక సేవలో ముందున్న అందేలా శ్రీరాములను అభినందించిన జాతీయ నేత. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలకు యావత్ ప్రపంచం ఫిదా అయింది అన్నారు బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి మురళీధర్ గారు. కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్స్ ఇన్ టీఎస్. 11 జిల్లాలు కరోనా రహితం. తెలంగాణలో 7 వరకు లాక్డౌన్. 8 నాటికి కరోనా రహిత రాష్ట్రం. ఆశాభావం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్ గారు. గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్. కరోనా వ్యాక్సిన్ సక్సెస్. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. పలు వ్యాక్సిన్లు రూపొందించిన పరిశోధకులు మానవులపై కూడా ట్రయల్స్ చేస్తున్నారు. గత మార్చి నెలలో తొలిసారిగా కోతులపై ట్రయల్స్ నిర్వహించారు. కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి అని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా తెలంగాణ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది. కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అని అమీర్పేట్లోని శాంతిబాగ్ అపార్ట్మెంట్ వాసులు కితాబిచ్చారు. ప్రభుత్వానికి తమ వంతు సాయంగా 1.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటుడు రఘు, ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం ఎంతోమందికి అండగా నిలబడిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆయన చెప్పారు. కరోనా భయం లేదు, స్వీడన్ నో లాక్డౌన్. భయపడుతూ బతకడం కంటే చావడం మేలనే సామెత స్వీడన్ దేశానికి సరిపోతుందేమో. అయినా వైరస్ వచ్చిందని తలుపులు మూసుకొని ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటాం? ఈరోజు కాకపోయినా రేపైనా బయటికి రావాల్సిందేగా. ఎవరి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ వహించాలి. కానీ ఎన్నాళ్ళు లాక్డౌన్లు పెట్టి ప్రజా వ్యవహారాలు కట్టడి చేస్తాం అని స్వీడన్ ప్రభుత్వం నొక్కి వక్కానిస్తుంది. కాలుష్యం ఎక్కువైతే కరోనా కూడా ఎక్కువే. కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రామాణిక స్థాయిని మించిన ధూళి కణాలు 100 రోజులకు మించి ఉండే నగరాల్లో కరోనా రిస్క్ 3x ఉంటుంది అని యూనివర్సిటీ ఆఫ్ వెరోనా, స్టాన్ఫ్రాడ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ఇటలీకి మాత్రమే పరిమితం. కాలుష్యానికి, కరోనా పాజిటివ్లు పెరగడానికి మధ్య గల సంబంధమేమిటో ఈ అధ్యయనం వెల్లడించలేదు. వెహికల్ ట్యాక్సులపై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం. వెహికల్ ట్యాక్సులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్సుల చెల్లింపుల గడువుని 30వ తేదీ వరకు పొడిగించింది. వాస్తవానికి 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీనిని 3 నెలలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్తో ప్రజలకు ఆదాయం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబు గారు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రిషి కపూర్ ఇక లేరు. 67 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన రొమాంటిక్ హీరో. ప్రముఖ నటుడు రిషి కపూర్ అస్తమయం. వామ్మో, మే నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు. ఇక మే నెలలో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. సాధారణంగా బ్యాంకుల్లో పనిచేయని 2 శనివారాలు, 5 ఆదివారాలు. దీంతో పాటు పండుగలు, అలాగే స్పెషల్ హాలిడేస్ ఉండడంతో బ్యాంకులు కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇక మరోవైపు స్టాక్ మార్కెట్లు 1, 25 కూడా పనిచేయవు. మీరు బ్యాంకులకు బయలుదేరే ముందు
ఒకవేళ బ్యాంక్ ఉందో లేదో అని తెలుసుకొని బయలుదేరితే చాలా మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.